మన మీటింగ్ లో జరిగినది 9th గాని 10th షెడ్యూల్ గాని వాటర్ రిసోర్సెస్ గాని ఏ విధంగా మనం పంచుకోవాలి అని చెప్పి మనం ఒక డిస్కషన్ కు కూర్చున్నాం అధ్యక్ష. అందులో భాగంగా ముఖ్యమైన మాట, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తే మనం పోయినాం ఇక్కడి నుంచి, వాళ్ళకి అది బాధ, వాళ్ళకి బాధ. ఎందుకంటే వచ్చేటప్పుడు అధ్యక్ష రాజకీయ పరిస్థితులకేమో వాళ్ళు పోయి అక్కడ ఉండే టీఆర్ఎస్ పార్టీతో కలుసుకునేదానికి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అధ్యక్ష, రాజకీయాలకు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకు మాజీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినారు కదా అధ్యక్ష, మాకు రెండో మూడో ఏడు సార్లు మేము వచ్చి కలుసుకుంటామని చెప్పలేము ఎలక్షన్ అప్పుడు, ఎక్కువ కూడా కాదు అధ్యక్ష, రెండో మూడో కావాలని చెప్పి వాళ్ళు అడిగితే తప్పులేదంట. మనము పాడుబడిన బిల్డింగ్ లను ఎందుకు ఇంకా ఫర్దర్ గా పాడుబడాలని చెప్పి వాళ్ళది వాళ్ళకి అప్పగిస్తే, ఎలాగో అప్పగేయాల్సినది వాళ్ళకి అప్పగిస్తే అది మాత్రం ఆస్తులు ఇస్తున్నారంట అధ్యక్ష. ఆస్తులు మనం ఆస్తులేని ఇవ్వలేదు అధ్యక్ష. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేదానికి, మన జల వనరులను కాపాడేదానికి, మన కృష్ణా డెల్టాను కాపాడేదానికి, మన గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకునేదానికి బ్రాడ్ గా పెద్ద అంటే ఒక గద్ద గద ప్రపంచాన్ని చూసినట్టు చూస్తున్నాం, కానీ వాళ్ళ మాదిరి పిట్ట మాదిరి చూసి కిందన ఒకటే చోట చూసుకొని పాత బిల్డింగులు చెదలు పెట్టినవి ఇవన్నీ చూడడం లేదు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు దయచేసి ఈ విషయంగా వాళ్ళింకా కూడా ఈ విషయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బ్రాడ్ మైండ్ ను వాళ్ళు అప్రిషియేట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యత్తో ఉంటే రేపొద్దున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడడానికి అవకాశం ఉందని చెప్పి గమనించుకోవాలని మనవి చేసుకుంటాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.